ఎంత ఖర్చు పెడతా ఉన్నాం అనేది మీ అందరికి తెలిసినటువంటి ప్రశ్నే నూనె ఈరోజు ఏం రేట్ ఉంది గతంలో ఏం రేట్ ఉంది పప్పులు ఏం రేట్ ఉన్నాయి నిత్యావసర వస్తువులు ధరలు ఏ రేట్ ఉన్నాయి అనేది రోజు మహిళలు కాబట్టి మీకందరికి కూడా అందరికంటే బాగా అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు పెరిగాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనేదో ఉచితంగా ఇంటింటికి ఇస్తా ఉన్నాను నేను బటన్ నొక్కుతా ఉన్నాను అని బటన్ నొక్కిన ఇంకో కొత్త పొందరు అక్కడ బటన్ నొక్కి అకౌంట్ లో వేస్తే అంతకు రెండింటి వల్ల మన దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా డబ్బులు పన్నుల రూపంలో గుంజ కార్యక్రమం చేస్తా ఉన్నారు అసలు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు ఇంకా వర్షాలు లేవు ఆ రోజు కరువు నీళ్ల వల్ల కరెంటు తయారయ్యేటువంటి పరిస్థితి లేదు బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొనినా కూడా ఒక్క పైసా కూడా పెంచినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మూడున్నర సంవత్సరంలో విపరీతంగా వర్షాలు పడ్డాయి శ్రీశైలం డ్యాం అక్కడ ఉంటే ఏ రకంగా ప్రజలపై భారంటారనే దానికి అది ఒకటే ఉదాహరణ ఇంకొక పక్క మనమందరం కూడా రైతులే ఉండేది అంత వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాం ఇంతకు మునుపు ఎప్పుడు మన మోటార్లకు మీటర్లు లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్ ఈ ఊర్లో ఇంకా మొదలు పెట్టారో లేదు నాకు తెలియదు కానీ త్వరలోనే అన్ని మోటార్లకు మీటర్లు పెడతారు చెప్పేదేమో మీటర్లు పెట్టినా కూడా నేను ఉచిత కరెంట్ ఇస్తానంటాడు ఉచితంగా కరెంట్ ఇచ్చేటప్పుడు దానికి లెక్కలేదు రాసుకోవాలనేది మనకు ఉండేటువంటి ప్రశ్న అసలు కరెంటు మీటరు మోటార్ దగ్గర ఎందుకు పెట్టాలా కరెంటు ఎంత ఖర్చు అవుతుందో సబ్ స్టేషన్ లో మీటర్ పెట్టుకుంటే ఆ లైన్ లో ఎంత కరెంటు పోతుందో క్లియర్ కట్ గా తెలుస్తుంది ప్రతి మోటారుకు మీటర్లు పెడితే రేపు మళ్ళా రైతులందరి పైన కరెంటు మోటార్లు కూడా మనం పరిస్థితి ఉందనేది మనం ముందే గ్రహించాలి అందుకే దానిపైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంటే మనం దానిపైన కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా ఇక్కడ ఉండేటువంటి రైతులు అందరూ కూడా ఉన్నారు ఈ మూడున్నర సంవత్సరంలో ఎవరికైనా ఇదే గ్రామంలో అందరూ డ్రిప్ ఇరిగేషన్ తో సేద్యం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు రైతులు ఉండే పైపుల్నే క్లీన్ చేసుకుని దుంకలు పెడితే దానికి రబ్బర్లు కట్టుకుని ఈ రోజు మనం వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం కానీ ఈ మూడున్నర సంవత్సరంలో అసలు డ్రిప్ ఇరిగేషన్ పైపే ఇచ్చినటువంటి సందర్భంలో వ్యవసాయానికి సంబంధించి ఏ రకమైనటువంటి సబ్సిడీలో ఇచ్చేటువంటి పనిముట్లు కానీ ఏది ఇచ్చినటువంటి సందర్భంలో అటు వ్యవసాయదారులు అన్యాయం చేస్తా ఉన్నాడు ఇటు చిన్న సన్నకారులో ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా పన్నుల రూపాయలు పెంచినారు అప్పుడే చెప్పినాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు అన్ని పెంచినాడు అదే విధంగా మనం అందరూ కర్ణాటక బార్డర్ లో ఉన్నాం మన పక్కనే కర్ణాటకకు పోతే పెట్రోల్ డీజిల్ 14 రూపాయలు తక్కువ మనం ఈ ఆంధ్రాలో పట్టుకుంటుంటే వీకోట్లో పోయి ఈ పక్క బస్టాండ్ ఈ పక్క మన ఆంధ్రాలో ఉండేటువంటి పెట్రోల్ పంపులో పట్టుకుంటే అదే విధంగా కర్ణాటకలో ఉండే పెట్రోల్ పంపులో పట్టుకుంటే 14 రూపాయలు తేడా ఎందుకు తేడా ఈ రాష్ట్రంలోనే ఎందుకు 14 రూపాయలు ఎక్స్ట్రా పెంచినావు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎలక్షన్లకు ముందు ఈ పక్కంతా తిరిగినప్పుడు నేను మద్య నిషేధం పెడతాను నేను వస్తానే కూడా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పినాడు వచ్చిన వెంటనే 60 రూపాయలు ఉండే 1200 రూపాయలు చేశాడు దాన్ని పెంచేదే కాకుండా ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్లు వేసి ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటలాడుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారంటే మాట చెప్పి కూడా చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు ఇప్పుడు ఏంటంటే మనం పక్కన హంద్రీ నివా కాలువ పోతాం ఆ కరువులో హంద్రీ నివాలో మనం నీళ్లు తీసుకొచ్చినాం కుప్పం మన పొలం మన వీకోట దాకా అలా మీరు అందరూ కూడా చూసినారు నీళ్లు పోయినప్పుడు మన విజయదారిలో కూడా నీళ్లు పోయినాయి ఈ మూడున్నర సంవత్సరంలో వర్షాలు పడి 7 సార్లు మొత్తం కూడా గేట్లు ఎక్కారు కనీసం ఆ కాలువలో ఈ రోజు చుక్కన నీళ్లు బయట నుంచి తీసుకొచ్చినారా అని అడుగుతా ఉన్నా ఎందుకు దాన్ని పూర్తిగా కూడా వదిలేసి రైతులకు పనికొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది దానికి కూడా సమాధానం చెప్పాలా దాన్ని కూడా మనం ప్రశ్నించేటువంటి పరిస్థితులు మిగతా అన్ని ఒక పక్క
పెట్టినా ఈ రాష్ట్రానికి మనమంతా మన ఇంట్లో అందరూ బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలకు ఈరోజు మనం బెంగళూరులో పక్కన పోయి చాలా మంది సుమారుగా చదువుకున్న వాళ్ళంతా బెంగళూరు పోయి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీనో ఇండస్ట్రీనో వస్తే అక్కడికి పోకుండా ఉద్యోగాలు వీటికే వస్తాయి. ఈ రాష్ట్రంలో ఈ 3.5 సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడానికి పైసించి ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేదు. నేనే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు నేనే కియా ఇండస్ట్రీస్ తెచ్చిన, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి చాలా ఇండస్ట్రీస్ మన కుప్పంలో కానీ ఈరోజు పలనల్లో కానీ అన్ని కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ మనం పోయేటప్పుడు చూస్తారు. గటర్స్ పల్ దగ్గర వస్తే బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని డెవలప్ చేసినాం. ఆరోగ్యం ఈ రోజు దాకా ఒక్క పరిశ్రమను కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. అమర రాజా లాంటి ఇండస్ట్రీని కూడా బయటకు బెదిరించి బయటపెట్టి తరిమేస్తా ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లకాయలు నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయనేది మనందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది యూత్ ఉన్నారు, ఇక్కడ పిల్లలంతా ఉన్నారు. ఈరోజు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినోళ్ళు నా రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి లే. ఈరోజు ఏ ఊరు రాజధాని చెప్పుకోవాలా? మనం అమరావతి అని చెప్పాలనా, కర్నూలు అని చెప్పాలనా, వైజాగ్ అని చెప్పాలనా? మూడు రాజధానులు అండి ఈ రాష్ట్రానికి. ఇంకొండే రాష్ట్రానికి మూడు రాజధానులు పెట్టాలని ఆ మూడు రాజధానులు ఏవి ఎక్కడ రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పాలిస్తా ఉన్నాడు, ఏ రకంగా మన భవిష్యత్తు నాశనం చేస్తా ఉన్నాడు అనేది ఖచ్చితంగా కూడా మన ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకే కాకుండా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన పోలీసు కేసులు పెడతారు. ఈరోజు మేము వచ్చినాం ఇదే గ్రామం ఉంది కృష్ణా గ్రామంలోనే అడుగుతా ఉన్నా, ఇదే గ్రామ పంచాయతీలో గతంలో మనం ఉన్నప్పుడు చేసిన సీసీ రోడ్లు తప్పించి ఈ గ్రామ పంచాయతీలో ఎక్కడైనా సీసీ రోడ్లు వేసినారా? రోడ్డు గ్రామ మొత్తం పంచాయతీ అంతా ఒక రోడ్డు వేసినాడు. ఆ రోజు వేసిన సీసీ రోడ్లు అనేసి రాయి ఎట్లా ఉంది, ఓపెన్ చేసిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా సీసీ రోడ్లు ఏమైనా చేసినారా, డ్రైన్ చేసినారా? కనీసం ఆ రోజు ఎల్ఈడి లైట్లు కానీ మేమున్నప్పుడు ఎల్ఈడి లైట్లు ఎక్కిపోయితే ఈరోజు కృష్ణాపురంలో మేము ఎప్పుడు ఆ రోడ్లో పోయినా బ్రహ్మాండంగా టౌన్ లో మాదిరి కనపడుతుంది పోతా ఉంటే. ఈరోజు ఎక్కడైనా ఆ రోజు లైట్లు లేకపోతే ఈరోజు లైట్ బర్న్ అయినా కూడా వేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అని అడుగుతా ఉన్నా. అంత అన్యాయంగా అసలు గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తున్నావు. ఆ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమిషన్లు అన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేషన్లు అన్ని కూడా దారుణంగా కూడా నాశనం చేసినావు, అభివృద్ధి లేదు. అదే విధంగా ఒక కార్యక్రమం చేస్తా ఉండదు. ఇంతకుముందు కూడా మీ పంచాయతీ రంగులు కొట్టేస్తున్నారు, మళ్ళా దాన్ని పంచాయతీ ఆఫీస్కు 3 రంగులు కొట్టారు. అంటే బేల్దారుడు కష్టపడి ఒక కట్టాడు, బేల్దారుడు ఏం చేస్తాడు పాపము వస్తాడు బిల్డింగ్ కట్టి అన్ని రెడీ చేస్తే వాడు ఎక్కువ చిన్న పెయింట్ పూజ వస్తాడు. ఈ పెయింట్ పూజ నేనే బిల్డింగ్ కట్టినాను అని చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. అంటే చేసినోడు ఎవరు, నువ్వు చేసింది ఏది, నువ్వు చేసిన కార్యక్రమం ఏంది, అన్ని చేస్తే దాని బట్టి రంగులు పూస్తే దాన్ని కోర్టులో వేస్తే కోర్టు ముడికేస్తే మళ్ళా దాన్ని రంగులు తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళు చేసేది ఏమి లేకపోయినా పనులు చేసినవి నేను చేసినానని చెప్పుకోవడం, లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు చిత్తే కార్యక్రమాలు చేయడం, లేకపోతే ఎవరన్నా నాలాంటి వాళ్ళకి ఇంటిగా మాట్లాడితే కేసులు పెట్టారు. ఇప్పుడు 20 కేసులు పెట్టారు నా పైన. ఏ ఊర్లోకి పోయి మీటింగ్ పెడతానంటే ఆడో కేసు పెట్టడం, ఏ గ్రామానికి పోతానంటే ఆడో కేసు పెట్టడం, 20 కేసులు కనీసం నా పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు. నేను నా కొడుకు దగ్గర పోదామంటే 3.5 సంవత్సరం నుంచి బయట పోయే పనే లేదు, ఇండియా వదిలిపెట్టి బయట పోయే పరిస్థితి లేదు, పాస్పోర్ట్ కూడా లేదు నాకు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తా ఉంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలన ఉంది అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పాలా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇట్లనే వదిలిపెడితే ఇంకా నాశనం చేస్తారు ఈ రాష్ట్రాన్ని, భవిష్యత్ తరాలు బిడ్డల భవిష్యత్ తరాలు అన్ని కూడా అన్యాయం అయిపోతుంది, అంధకారం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఇది పోయి మీరు గ్రామాల్లో చెప్పండి, గ్రామాల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియజెప్పేటువంటి కార్యక్రమం కోసమే ఈరోజు మేము అన్ని గ్రామాలు పార్టీ పరంగా తిరుగుతా ఉన్నాం. ఎక్కడైనా ఇట్లా కూర్చొని అందరితో కూడా రసకొండ కార్యక్రమాల్లో మాట్లాడి మీకు చెప్పి మీ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే మీరు ఏదైనా నిజము మాకు ఇబ్బంది ఉంది, ఈ గ్రామంలో ఇంకా ఈ సమస్యలు మిగిలిపోయినాయి అనేది కూడా నోట్ చేసుకోమని మా వాళ్ళకి అందరికి కూడా లిస్ట్ అవుట్ చేసినాము. అవన్నీ లోడ్ చేస్తే దాన్ని కూడా మేము పార్టీ ఆఫీసులో ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి
రేపు మళ్ళా అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో, మీకేం ఇబ్బంది జరిగిందో, ఆ గ్రామానికి ఏం నిలుచుకునేయో, ఇంకా ఏం మీరు పోవాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా రేపు మాకు మళ్ళా మీరు అవకాశం ఇస్తే అవి కంప్లీట్ చేసేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అనేది ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఇంకెవరైనా గ్రామస్తుల స్థాయి నుంచి కూడా మాట్లాడగలిగితే ఖచ్చితంగా కూడా మాట్లాడండి. మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము రాసి పెట్టుకుంటాం. అదే విధంగా ప్రతి ఇంటికి కూడా వస్తారు, కాగితం తీసుకోవడం, మిస్డ్ కాల్ కూడా ఇవ్వాలి మీరు 9 9 2 6 1 2 9 2 6 1 2 ఆ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే మాకు అంత రికార్డ్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్ కూడా మాకు రికార్డ్ అవుతుంది. రేపు పొద్దున మీరు ఏం చెప్తున్నారనేది కూడా మేము అక్కడ రికార్డ్ చేసుకుంటాం. ప్లస్ అదే విధంగా మీ ఫోన్ నెంబర్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని అది మేము అంతా రెడీ చేసి పెట్టుకుని రేపు భవిష్యత్తులో అవకాశం దొరికినప్పుడు అవన్నీ కూడా పూర్తి చేసి ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయనేది దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు మీ అందరితో కూర్చొని మాట్లాడే అవకాశం కల్పించిన ఈ యొక్క కృష్ణాపురం గ్రామ పంచాయతీ సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ హింద్.